మతం మీద వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఒక 6 years 2017 నుంచి నేను నిజంగా మా సిరిసిల్లాలో చూసిన ఒక లైవ్ ఇన్సిడెంట్స్ నుంచి కొన్ని తీసుకొని ఎక్కడైతే దగ్గర వాళ్ళో ఈ కుటుంబాలన్నీ చిన్న చిన్న యుగోల ద్వారా దూరం అయిపోతున్నారు ఎందుకు ఇట్లా దూరం అయిపోతున్నారు యాక్చువల్గా దగ్గర వాళ్ళు కదా ఎందుకు దూరం అవుతున్నారు నాకు ఒక బాగా ఆవేదన ఉండే చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న ఈగోస్కి దాన్ని పెద్దది చేసుకొని దూరం అయిపోతున్నాం అవి చాలా చిన్న చిన్న ఈగోలు చాలా చిన్న చిన్న ఈగోస్తో సంవత్సరాలు దూరం ఉంటున్నారు ఒక్కసారి వెనక్కి తీసుకొని చూసుకొని ఆ చిన్న ఈగోను ఒక్కసారి చెప్తే కలిసి ఉంటాం అది నేను చెప్పదలుచుకున్నాను సో ఎటువంటి ఫ్యామిలీకైనా చిన్న ఫ్యామిలీకైనా పెద్ద ఫ్యామిలీకైనా బలం బలగం అనేది కుటుంబమే కుటుంబం కలిసి ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోవచ్చు కుటుంబమే బలగం అని నేను చెప్పాలనుకున్నాను లాస్ట్ అండ్ ఫైనల్ ఇలాంటి రూటెడ్ కథని అంటే ఇప్పుడున్న కమర్షియల్ ఫార్మాట్లో హై కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఈ టైంలో ఇంత రూటెడ్ డెప్త్ రా కల్ట్గా ఉన్న సినిమా అంటే ట్రూ ఎలా ఉందో అలాగే తీయడానికి ప్రయత్నం చేశాం ఇంత రూటెడ్ని ఇది కూడా జనాలకు ఎక్కుద్ది సినిమాలో ఎమోషన్ ఉంది దీన్ని మనం ముందు తీసుకోవచ్చు అని నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మా ప్రొడ్యూసర్స్ దిల్ రాజు ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ హన్షితా రెడ్డి గారు అండ్ హర్షిత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరూ యంగర్ జనరేషన్ మన జనరేషన్ అయినా కూడా ఇంత రూటెడ్ కథను నమ్మి నాకు వదిలేశారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే 57 days షూటింగ్ చేసామండి 57 daysలో ఒక్కసారి కూడా వచ్చి ఇదేంటి అదేంటి నన్ను అడగకుండా ఒకవేళ సెట్కి వెళ్తే డైరెక్టర్ ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాడని ప్రెజర్లో ఉంటాడని నన్ను ఏ రోజు సెట్కు రాకుండా అంత ఫుల్ ఫ్రీడమ్గా నాకు వదిలేశారు సెట్ మొత్తం వాళ్ళంతా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఇంత క్లారిటీగా ఉంది సినిమా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ హన్షిత గారు హర్షిత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్